వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమానికి కేంద్ర బృందం ప్రశంస. సీసీ కెమెరాలతో నేరాలను అరికట్టవచ్చు, డీఎస్పీ చంద్రకాంత్. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను పెంచాలని కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. ఎల్లారెడ్డిపేట మండలం డూమాల గ్రామంలో గ్రానైట్లు లభ్యం, ఉలికిపడ్డ గ్రామస్తులు మాజీ నక్సలేట్లవేనని తేల్చిన పోలీసులు. రాష్ట్రంలో 6 దేశీయ విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్. వేములవాడ పట్టణంలోని నంది స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రసూతి పేషెంట్లకు ఉయ్యాల పంపిణీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఆదేశాల మేరకు వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్హెచ్ఓలకు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరియు కమ్యూనిటీ సీసీటీవీ వర్టిల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రకాంత్ మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరాలను అరికట్టవచ్చని, నిఘా తీవ్రతరం అవుతుందని చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని గ్రామ పంచాయతీల్లో మరియు టౌన్లలో కమ్యూనిటీ పోలీసింగ్తో కానీ నేను సైతం ప్రోగ్రాంలతో ప్రజలను మమేకం చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని తెలిపారు. విధిగా కమ్యూనిటీ పోలీసింగ్ మరియు నేను సైతం ప్రోగ్రాం ఏర్పాటు చేసి ప్రజలకు సీసీ కెమెరాల ఉపయోగం వారికి తెలిసేలా చెప్పాలన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలని జియో ట్యాగ్ చేయాలని చెప్పారు. మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరాలను అరికట్టవచ్చని, నిఘా తీవ్రతరం అవుతుందని అన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని గ్రామ పంచాయతీల్లో మరియు టౌన్లలో కమ్యూనిటీ పోలీసింగ్తో కానీ నేను సైతం ప్రోగ్రాంలతో ప్రజలు మమేకం చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ సూచనల మేరకు పాత బస్టాండ్ ప్రాంతంలో పోలీస్ కళ బృందం సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీస్ వారికి సహకరించాలని, వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ చలాన్స్ను సకాలంలో చెల్లించాలని కోరారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, బ్యాంక్ అధికారులు అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే ఎవరు వివరాలు ఇవ్వద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళా బృందం సభ్యులు ఆటాపాట మాటల ద్వారా అలరించారు. కార్యక్రమంలో సిరిసిల్ల టౌన్ సీఐ వెంకట నర్సయ్య, ఎస్ఐ రాజశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో నర్సరీలో మొక్కల పెంపకం తదితర అంశాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం నర్సరీలో ఎన్ని మొక్కలు పెంచారు, అందులో ఎన్ని మొక్కలు ప్లాంటేషన్లో ఉపయోగించాము అనే అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి శుక్రవారం హరిత వారంగా జరపాలని, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఈ దూరదృశ్య సమీక్షలో జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, డిఆర్డీఓ కె కౌటిల్య, డిపిఓ రవీందర్, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి పేషెంట్లతో పాటు వచ్చే సహాయకులు సేద తీరడం కోసం అనువైన షెడ్ నిర్మాణానికే ఆసుపత్రి ఆవరణలో స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ జిల్లా ఆసుపత్రిని సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి చుట్టూ అనువైన స్థలం కోసం కలియతిరిగి మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లతో కలిసి చర్చించి షెడ్ నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కు కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి పేషెంట్లతో పాటు వచ్చే సహాయకులు సేద తీరడానికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధిలక్ష్మి నరసింహస్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచే అర్చకులు సుప్రభాత సేవ, హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా డీసీసీ నాయకులు తీపిరెడ్డి మోహన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ సిద్ధి లక్ష్మీనరసింహస్వామి జాతర మరియు అన్నదాన కార్యక్రమము, కళ్యాణ మహోత్సవము చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ వారు పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు. దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి తండావాసులు మరియు మిగతా గ్రామస్తులు, మాల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమము ఈ రాత్రి 8 గంటల వరకు కూడా కొనసాగుతుంది. కళ్యాణము మరియు సావాదీరడం అన్నీ జరిగిన తర్వాత పుణ్యవచనము, ఇవన్నీ కార్యక్రమం జరుగుతాయి ఇక్కడ. ఇటు కార్యక్రమం విజయవంతం చేస్తున్నట్టు గ్రామస్తులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. రాష్ట్రంలోని 6 విదేశీ విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురిని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని బసంత్ నగర్, మమునూరు, ఆదిలాబాద్, జాక్రాన్పల్లి, దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇప్పటికే వీటికి సంబంధించి డిపిఆర్లు తయారు చేశామని కేసీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కేంద్ర బృందం ప్రశంసించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఈ పథకానికి రూపకల్పన చేశారని కేంద్ర ప్రభుత్వ బృందం కొనియాడింది. దేశం అబ్బురపరిచేలా నర్సరీలు, డంపింగ్ యార్డ్, హరితహారం, రైతు వేదికలు, సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు ఉన్నాయని, ఇటువంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. వేములవాడ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన నంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో తమ సేవలను అందిస్తున్నారు. నందిని ఆసుపత్రిలో ప్రసూతి అయిన పేషెంట్లకు ఆసుపత్రి మేనేజ్మెంట్ డైరెక్టర్ గూడూరి మధు, స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలు ఉషా, జనరల్ సర్జన్ నల్లా దిలీప్లతో కలిసి ఈరోజు ఉచితంగా ఉయ్యాలను అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమల వాగు పనుల్లో వర్షాలకు కూలిన చింత చెట్టు వద్ద హ్యాండ్ గ్రానేడ్స్ లభ్యం కావడం కలకలాన్ని సృష్టిస్తోంది. గతంలో పీపుల్స్ వార్ నక్సలైట్లో ప్రాబల్యం కలిగిన ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో గ్రానేడ్ల లభ్యం కావడంతో 20 ఏళ్ల క్రితం చెట్టు త్వరలో దాచిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన హరీష్ అనే బాలుడు చెట్టు సమీపంలో ఆడుకుంటుండగా గ్రానేడ్లను చూసి తన తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సిరిసిల్ల పట్టణ సీఏ వెంకట నరయ్య 20 మంది నిరుపేద మహిళలకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. పట్టణంలోని రెడ్డివాడ వెంకటేశ్వర ఆలయం వద్ద 20 మంది నిరుపేద మహిళలకు చలి తీవ్రతను తట్టుకునేందుకు పట్టణ సీఐ వెంకట నరసయ్య ఉలన్ బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో మానేరు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మాఫియా ఆగడాలకు హద్దే లేకుండా పోతుంది. దోచుకున్నోడికి దోచుకున్నంత చందంగా ఇసుక స్మగ్లర్లు రాజకీయ అండదండలతో డబ్బులు దండుకుంటున్నారు. ఇల్లంతకుంట మండలం ఆరేపల్లి, గొల్లపల్లి, అనంతగిరి, పెద్దలింగాపూర్ తదితర గ్రామాల్లో ఇసుక మాఫియా దందా 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతోంది. ఇసుక మాఫియా ఆగడాలకు హద్దే లేకుండా పోతుంది. అధికారుల నిర్లక్ష్యంతో రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక స్మగ్లర్లు యథేచ్ఛగా ఇసుకను జిల్లా సరిహద్దులు దాటి విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.